హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన గన్ షాప్ ప్రోగ్రాంలో ముఖ్యమైన విషయం మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ 2019 ఎలక్షన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఆల్రెడీ నిన్న నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11వ తారీఖున ఎన్నికలు పెట్టాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించడం అనేది. సో దీన్ని బట్టి ఏంటంటే, యాక్చువల్లీ తెలంగాణలో ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయాయి, కానీ ఎంపీ ఎలక్షన్స్ అవ్వాల్సి ఉన్నాయి. సో ఆంధ్రాలో ఎమ్మెల్యే ప్లస్ ఎంపీ రెండు ఎలక్షన్స్ అవుతున్నాయి. సో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒకేసారి ఒకే రోజు, అది ఏప్రిల్ 11న ఎలక్షన్స్ పెట్టాలని సిఈసి నిర్ణయించింది. సో కానీ తెలంగాణలో వదిలేస్తే ఏపీలో ఎమ్మెల్యే మీన్స్ ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం పోటీ జరుగుతోంది. సో ముఖ్యమంత్రి అభ్యర్థి అక్కడ పోటీలో ఆంధ్రాలో మన టీడీపీ పార్టీ, మెయిన్గా టీడీపీ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ నుంచి జగన్ అండ్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఉన్నారు. ఈ ముఖ్యమైన ఈ మూడు పార్టీలు మాత్రమే అక్కడ ఎలక్షన్స్ ఆసక్తిగా నడుస్తుంది. ఈ మూడు పార్టీల ద్వారా బీజేపీ నామమాత్రంగానే ఉంది, కాంగ్రెస్ కూడా అలాగే ఉంది అక్కడ. సో ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో జరుగుతున్న ఈ ఎలక్షన్స్లో ఈ మూడు పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి బలాలు ఏంటి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఎవరు బలం ఎంత, ఎవరు గెలవబోతున్నారు, ఎవరు గెలిస్తే ఆపర్చునిటీ ఉంది. సో ఈ విషయం ఇప్పుడు మాట్లాడుకుందాం. హా ఫ్రెండ్స్, అసలు విషయానికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందాక చెప్పాను కదా, సో టీడీపీ బలం ఎంత, వైసీపీ బలం ఎంత అండ్ జనసేన బలం ఎంత, ఈ ఎన్నికల్లో ఎవరు ఎలా ఉంటుంది, ఎవరికి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మెయిన్ పార్టీ వచ్చేసి అధికార పార్టీ వచ్చేసి టీడీపీ. ఇప్పుడు టీడీపీ గురించి తెలుసుకుందాం. దాంట్లో ఉన్న ప్లస్లు, చంద్రబాబు గారికి గెలిచే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, ఆయనకు ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు మనం చెప్తాం. నంబర్ వన్ ఏంటంటే, ఆయనకు టోటల్ ఏపీ మొత్తంలో కింది స్థాయి వరకు, అంటే ప్రతి నియోజకవర్గంలో కింది స్థాయి వరకు కార్యకర్తల బలం ఉంది ఆయనకు. ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికి ఎవరు ఏంటి ఎక్కడ ఉంటారు, ఎవరు మనవాళ్ళు, ఎవరు ఎదుటి పార్టీ వాళ్ళు అన్న విషయాలు, ఆ కార్యకర్త బలం ఇప్పుడు చంద్రబాబు గారికి ప్లస్ పాయింట్, నంబర్ 1 ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ కార్యకర్తల బలం ఎలా ఉంది అంటే, చంద్రబాబు గారికి ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ ఎవరు లబ్ధి పొందారు ప్రభుత్వం ద్వారా అన్ని విషయాలు క్లుప్తంగా తెలుస్తున్నాయన్నమాట. మీన్స్ ఎవరు ఎలా, ఎవరికి పెన్షన్లు అందుతున్నాయి, ఎవరికి వృద్ధాప్య పెన్షన్లు అందుతున్నాయి, ప్లస్ ఎవరు మనకు ఉద్యోగాలు లేకుండా వాళ్ళకి పెన్షన్స్ ఇస్తున్నారు కదా, ఉద్యోగాలు లేని వాళ్ళకి, వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ, ప్లస్ అది కాకుండా రైతుకు మొన్న స్టార్ట్ చేశాను అన్నదాత సుఖీ భవ అని చెప్పేసి, అది ఎంతమంది, దాని ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు, ఇలాంటి అన్ని రికార్డ్స్ ఆయన దగ్గర ఈ కార్యకర్తల ద్వారా సంపాదించుకోవడానికి వీలుగా ఉందన్నమాట. ఇది మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు చంద్రబాబు గారికి. ఇక నంబర్ టూ ఏంటంటే, సంక్షేమ పథకాలు. లాస్ట్ మంత్లో ఏవైతే సంక్షేమ పథకాలు ఆయన ప్రవేశపెట్టారో, పసుపు కుంకుమ అని చెప్పేసి, పసుపు కుంకుమ ప్లస్ అన్నదాత సుఖీభవ, ఇలాంటి పథకాలు ఏవైతే ఆయన స్టార్ట్ చేశారో అవి చాలామందికి, కొంతమందికి ఎంతో కొంత రీచ్ అయ్యాయి. ఆయన చెప్పినంత, మీన్స్ 2014లో ఆయన అయితే హామీ ఇచ్చారో అంతగానో ఆయన చేయలేకపోయినా కానీ ఎంతో కొంత చేశాడు అన్న సంతృప్తి మాత్రం ప్రజల్లో కొంతమందికి ఉంది. సో దీని ద్వారా కనీసం ఒక కోటిన్నర జనాలు లాభం పొందారని చెప్పేసి ఒక అంచనా ఉంది. సో దాని ద్వారా ఆయనకి ఏంటంటే వాళ్ళ పాజిటివ్నెస్ పొందే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఒకటి నంబర్ 2 ప్లస్ పాయింట్ చంద్రబాబు గారికి. ఇక నంబర్ త్రీ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు గారికి పోల్ మేనేజ్మెంట్ బాగా తెలుసు. ఎవరెవరు మనవాళ్ళు అన్న ఏదైతే నేను ఇంతకుముందు చెప్పానో, సంక్షేమ పథకాల వల్ల ఎవరు లాభపడ్డారు, క్షేత్రస్థాయిలో ఎవరైతే మన వీళ్ళు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ ద్వారా ఎవరైతే మనవాళ్ళు వాళ్ళని ఎలాగ పోల్ వేయించడానికి తీసుకురావాలి అన్నది బాగా తెలుసు అన్నమాట.
దగ్గరుండి తీసుకొచ్చి ఓట్లు వేయించుకునే స్తోమత పకడ్బందీగా ఉంది చంద్రబాబు గారికి. అలాగే ఎదుటి పార్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నారో అని తెలిసినప్పుడు వాళ్ళని రాకుండా చేయాలి, ఎలా చేయాలి అన్నది కూడా చేయగలడు చంద్రబాబు గారు. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని కానీ చెప్పుకోవచ్చు చంద్రబాబు గారికి. నంబర్ ఫోర్ ప్లస్ పాయింట్ ఏంటంటే, టీడీపీ పార్టీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఇది నంబర్ ఫస్ట్ కింద రావాలి. ఇది మెయిన్ ప్లస్ పాయింట్ ఫేస్ వాల్యూ ఉన్నది ఓన్లీ చంద్రబాబు గారికి. ఆయన తర్వాత ఇంకా అంతకన్నా ఫేస్ వాల్యూ ఉన్నది ఎవరికి లేదు. తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు అంటే తెలుగుదేశం పార్టీ అనమాట. అంత ఫేస్ వాల్యూ ఉంది కాబట్టి చంద్రబాబు గారికి ఆ ఫేస్ వాల్యూ ఈజ్ ద మెయిన్ ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక లాస్ట్ అండ్ నంబర్ ఫైవ్ ఏంటంటే, ఇంతకుముందు నంబర్ టూలో చెప్పుకున్నట్టు క్షేత్రస్థాయిలో ఏదైతే ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ ద్వారా ఇలాంటి వారు ఉన్నారు ఏంటి అన్నది అందు మన వాళ్ళు ఎవరు పరాయ వాళ్ళు ఎవరు అని బాగా తెలుసుకోవచ్చు అని చెప్పాను కదా. సో వీటిని దీనికి టెక్నాలజీ ఎలా యూజ్ చేసుకోవాలి, టెక్నాలజీ యూజ్ చేసుకోవడం ద్వారా ఎలా మనం లబ్ధి పొందొచ్చు, వాళ్ళందరినీ రికార్డ్ ఎలా పెట్టాలి, రికార్డ్ పెట్టుకుంటే మనకి ఎంతగానో యూజ్ అవుతుంది ఎలాంటిది అన్నది, ఇది కూడా టెక్నాలజీని కూడా యూజ్ చేసుకునే విధంలో చంద్రబాబు గారికి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో ఒక మొత్తం ఒక యంత్రాంగమే ఉంది ఆ టెక్నాలజీని యూజ్ చేయడానికి. ఆన్లైన్లో కానీ మన ప్లస్ సోషల్ మీడియాలో పబ్లిసిటీస్కి కానీ ఒక ప్రత్యేకమైన యంత్రాంగమే ఉంది చంద్రబాబు గారికి. సో టెక్నాలజీని ఎంత బాగా యూజ్ చేసుకోగలడో ఈ టెక్నాలజీ కూడా చంద్రబాబు గారికి మెయిన్ ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవి చంద్రబాబు గారి ప్లస్ పాయింట్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్లస్ తర్వాత మనం ఆయనకు ఏదైతే నెగిటివ్ అంటే మైనస్ పాయింట్స్ ఏమి ఉన్నాయి, దాని ద్వారా ఆయనకి ఎలాంటి ప్రమాదం ఉంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మైనస్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం చంద్రబాబు గారిది. సో మైనస్ పాయింట్స్లో నెంబర్ వన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వ వ్యతిరేకత. మీన్స్ 2014లో ఏవైతే హామీలు ఇచ్చారో అవి చేయలేకపోవడం, అది పూర్తిగా చేయలేకపోవడం. మీరు ఎలాంటి డబ్బులు కట్టకండి, మీ రుణాలు మాఫీ అవుతాయి అని చెప్పాడు, అది పూర్తిగా చేయలేకపోవడం. ఏదో కొంత దానికి టార్గెట్ పెట్టేసి ఇంతవరకే చేస్తామని చెప్పడం వల్ల చాలామంది ఆ వ్యతిరేకత అన్నది బయటపడింది. సో అది కాకుండా దీంట్లోనే మీ బంగారాన్ని మేము విడిపిస్తామని చెప్పడం ద్వారా అది కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కొన్ని నిరుద్యోగ వృత్తి కూడా అప్పుడు స్టార్టింగ్లో ఇవ్వకూడదు, జస్ట్ లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ ఇప్పుడు స్టార్ట్ చేశారు నిరుద్యోగ వృత్తి కూడా. సో ఇలాంటి కొన్ని ఏదైతే చేస్తాను అని చెప్పి చేయలేకపోయాడో దాని ద్వారా ఒక ప్రభుత్వ వ్యతిరేకత చాలా మందిలో ఉంది అనమాట. ఇది మెయిన్ మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు చంద్రబాబు గారికి. ఎస్, ఇప్పుడు నంబర్ టూ మైనస్ పాయింట్ ఏంటి చంద్రబాబు గారికి అంటే, ఇప్పుడు చంద్రబాబు గారు కేంద్రంతో సఖ్యంగా లేకపోవడం. మీన్స్ ఆయనకు బాగున్నంత రోజులు కేంద్రంతో బాగా ఉండి, మీన్స్ ఏదైతే ప్రత్యేక హోదా ఉందో ప్రత్యేక హోదా కావాలి అని అందరూ పోరాడుతున్నప్పుడు కేంద్రము అది కుదరకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాము అన్నప్పుడు చంద్రబాబు గారు దానికి ఓకే అనడం, దానికి ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ప్రత్యేక హోదా వల్ల ఏమీ కాదు, ప్రత్యేక ప్యాకేజీ దానికన్నా మెరుగైంది ఉంది అని చెప్పేసి తీర్మానం కూడా చేయడం జరిగింది. సో దాని ద్వారా ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కేంద్రంతో కలిసి ఉండడం జరిగింది. ఎప్పుడైతే కేంద్రంతో మళ్ళీ తెగతంపులు వచ్చేసి బయటకు వచ్చారో, ప్రత్యేక ప్యాకేజీ కాకుండా ప్రత్యేక ప్యాకేజీని వదిలేసి ప్రత్యేక హోదాని మళ్ళీ మాట తీసుకున్నారన్నమాట. దాని సైడ్కి వచ్చారు, ప్రత్యేక హోదా సైడ్కి వచ్చారు. కానీ ఇక్కడ మెయిన్గా మైనస్ పాయింట్ ఎందుకు అయ్యిందంటే, ఇది ఒకటి, ఏదైతే ఆపోజిషన్ పార్టీ ఉందో వైసీపీ ఫస్ట్ నుంచి నెంబర్ వన్ ఫస్ట్ 2014 నుంచి ప్రత్యేక హోదా మీదనే అదే ఒకే మాట మీద ఉంది. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు మాట మార్చడం, ఒకసారి హోదా కావాలి అని, ఒకసారి వద్దు ప్రత్యేక ప్యాకేజీ కావాలని, మళ్ళీ ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి ఇలా మాటలు మార్చడం ద్వారా ప్రజల ఉద్దేశంలో ఆయనకి చులకనగా మారిన అనుకోవచ్చు. సో అది కాకుండా మన పోలవరం గురించి సరైన నిధులు తేలేకపోయాడు అని చెప్పేసి అదొక విమర్శ ఉంది. ఇంకా అమరావతి గురించి కూడా కొన్ని నిధులు రాలేదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఇలాంటివి ఫస్ట్ నుంచి కలిసి ఉండడం, తర్వాత విడిపోయిన తర్వాత నెగిటివ్గా మాట్లాడడం, ఇలా మాట మార్చడం ద్వారా చాలా మైనస్ అయింది చంద్రబాబు గారికి. ఇది చాలా అతిపెద్ద మైనస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక నంబర్ త్రీ మైనస్ పాయింట్ ఏంటంటే, లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అని తెలిసిన డిక్లేర్ అవు ఇంకా కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ డేట్ వస్తుంది అని తెలిసిన తర్వాత ఆయన టీడీపీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు వైసీపీకి షిఫ్ట్ అవ్వడం. సో ఇలా షిఫ్ట్ అవ్వడం వల్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం వస్తుందంటే,
ఓడిపోతున్నారు, వీళ్ళు ఓడిపోతారు, టీడీపీలో ఉంటే ఓడిపోతారు కాబట్టి వైసీపీలో జాయిన్ అవుతున్నారు, టీడీపీ బలం తగ్గింది అనే నెగిటివ్ పాయింట్ ప్రజల్లోకి వెళ్ళిందన్నమాట. సో ఇది కూడా చంద్రబాబు గారికి మైనస్ అవ్వచ్చు అనమాట. ఇక ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారికి వైసీపీ ఆపోజిషన్ పార్టీకి తను గట్టిగా ఎదుర్కోలేకపోవడం. మీన్స్ 2014లో ఏవే మాట్లాడాడు ఆయన అవినీతి పరుడని, లక్ష కోట్లు తీరినాడు అని చెప్పేసి అప్పుడు ఇలా మాట్లాడాడు, సేమ్ అవే మాటలు ఇప్పుడు కూడా అవే మాటలు మాట్లాడుతున్నాడు, లక్ష కోట్లు తిన్నారు అవినీతి పరులు అని చెప్పేసి. అంటే కొత్తగా ఏం చెప్పలేకపోతున్నాడు వైసీపీ గురించి. సో దానివల్ల ఏంటంటే వైసీపీకి దానికి దానివల్ల ప్రయోజనమే ఉంది కానీ టీడీపీకి ఎలాంటి ప్రయోజనం లేదనమాట. సో ఒక్కటి మాత్రం కొంచెం ప్లస్ అవ్వచ్చు వైసీపీ విషయంలో చంద్రబాబు గారి మాట. ఎందుకంటే వైసీపీ ఏదైతే కేటీఆర్ గారితో మన జగన్ గారు మన డిస్కషన్ పెట్టారో, సో ఆ డిస్కషన్ ద్వారా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాడంటే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్నాడు. సో తెలంగాణ వాళ్ళు ఆయన అధికారం కోసం అడుగు పెడుతున్నాడు, జగన్కి సపోర్ట్ చేస్తున్నాడు. సో తెలంగాణ వాళ్ళు ఉండడం అనవసరం అని చెప్పేసి ఒక పాజిటివ్నెస్ తీసుకోవడానికి కొంచెం ప్రయత్నిస్తున్నారు. బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. బట్ ఎలాగైనా కానీ జగన్ విషయంలో చంద్రబాబు గారికి ఎలాంటి కరెక్ట్ పాయింట్ దొరకట్లేదు జగన్ని పట్టుకోవడానికి. సో ఇది ఒక చాలా పెద్ద మైనస్ పాయింట్ చంద్రబాబు విషయంలో. సో ఇవండి చంద్రబాబు టీడీపీ విషయంలో చంద్రబాబుకున్న మైనస్ పాయింట్స్.